పార్టీ అధినేత చంద్రబాబు బీజేపీ అగ్రనాయకత్వంతో మళ్లీ టచ్ లోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా నరేంద్ర మోడీ అమిత్ షాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వారు తీసుకునే నిర్ణయాలకు అడగకపోయినా మద్దతు ప్రకటిస్తున్నారు. అమరావతిని భారతదేశ మ్యాప్ లో గుర్తిస్తూ కేంద్రం ప్రకటన చేయడంతో అందరూ ఈ అంశాన్ని లేవనెత్తిన గల్లా జయదేవ్ ను అభినందించారు. చంద్రబాబు గల్లా జయదేవ్ ను విడిగా అభినందించారు. కానీ ఇలా అడగగానే మ్యాప్ లో అమరావతిని గుర్తించినందుకు నరేంద్ర మోడీకి, అమిత్ షాకు చంద్రబాబు కృతజ్ఞతలు చెబుతూ పోస్టులు పెట్టారు. టీడీపీ ఘోర పరాజయం పాలయ్యాక మోడీని, అమిత్ షాను చంద్రబాబు పొగడటం ఇదే మొదటిసారి కాదు. ఆర్టికల్ 370 సహా పలు కీలక నిర్ణయాలకు చంద్రబాబు మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతూ పోస్టులు పెట్టారు. కొన్ని సందర్భాల్లో లేఖలు కూడా రాశారు. నిజానికి ఇలా స్పందించాల్సిన అవసరం లేదు, కానీ బీజేపీతో మళ్లీ దగ్గర సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఇదని చెప్పుకోవచ్చు. టీడీపీకి మిగిలిన 3 లోక్సభ, 2 రాజ్యసభ సభ్యులు కేంద్రాన్ని నొప్పింపకుండా, తాను బాధపడకుండా వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ప్రభుత్వానికి దాదాపుగా ప్రతి అంశంలోనూ మద్దతు పలుకుతున్నారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ 2019లో కటిఫ్ చెప్పేసింది. కేంద్రంలో హంగ్ వస్తే చక్రం తిప్పవచ్చని చంద్రబాబు ఆశపడ్డారు, కానీ మొత్తానికి సీటు జారిపోయింది. ఇప్పుడు మళ్ళీ పార్టీని కాపాడుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు కావాల్సి వస్తుంది. ఏపీ ప్రయోజనాల కోసం పోరాడాలన్న కట్టుబాట్లు ఇప్పుడు చంద్రబాబుకు లేవు. 22 ఎంపీలున్న వైసీపీ, అది కూడా అధికార పార్టీ అయినప్పటికీ ఏమీ మాట్లాడలేకపోతుండటంతో చంద్రబాబును కూడా ప్రశ్నించేవారు లేరు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని మోడీ షాలతో మళ్లీ పరిచయాలు పెంచుకునేందుకు తాపత్రయపడుతున్నారు చంద్రబాబు.